వైఎస్ మరణం తర్వాత ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు వైవి సుబ్బారెడ్డి. అలాంటి పార్టీలో చేరిన షర్మిల ఇలా మాట్లాడటంలో ఆశ్చర్యం లేదన్నారు వైవి సుబ్బారెడ్డి. అని చెప్పేసి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉందామె. కాంగ్రెస్ పార్టీని అన్నప్పుడు ఆమె రియాక్షన్ ఆ విధంగా ఉంటుందని మనం కొత్తగా ఇచ్చేయాల్సిన పనులు. దేశమంతా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసింది, ఏ విధంగా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి కుట్రపత్రంగా కేసులు పెట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆయన పేరు చార్జ్షీట్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆయన్ని అవమానపరిచిందో అవన్నీ ప్రజలు మర్చిపోరు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అయితే ఘోరం. రాష్ట్ర విభజన రాష్ట్రాన్ని అడ్డగోలుగా, ఈ రోజుకి మనకు రాష్ట్రంలో సరైన రాజధాని లేకుండా ఉన్నాము అంటే దాని నడి రోడ్డు మీద ఉన్నాము అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అట్టాటి కాంగ్రెస్ పార్టీలో చేరారా? ఇది కుటుంబంలో సమస్యల్ని మీటింగ్లో చెప్పి అవన్నీ దానికి మనమే అన్నే బాధ్యుడు అని అంటే కూడా కరెక్ట్ కాదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విభజించింది, ఇదివరకెప్పుడు ఏ విధంగా విభజించింది, ఇప్పుడు ఏ విధంగా విభజించింది, అవన్నీ కూడా ప్రజలు మర్చిపోరు.